తాగిన బండి అని చెప్పి నిన్న ఈనాడు ఒక పెద్ద స్టేట్మెంట్ పెట్టి బ్యాన్ హెడ్డింగ్ పెట్టి ఒక న్యూస్ రాశారు ఒక పక్కనేమో దాని వలన ప్రభుత్వానికి లాభం వస్తుందనే తద్వారా పార్టీ లాభం పొందుతుందని దాన్ని ఎన్నికల కమిషన్ తో ఆపిస్తారు అంత చెత్త ప్రోగ్రామ్ అయితే వదిలేయొచ్చు కదా దాని వలన ప్రభుత్వం ఫస్ట్ పడుతుంది కదా అది కుదరదు ग्रामीण प्राथम आपेयर दाने वाल मुख्यमंत्री गारी लाभ जो इकड़देश पार्टी उठी सोशल मीडिया आयन को डबा चानेल चेपर पुंका पुंका न्यूज रहा मन मत डोर डेलीवरी पेदवा की नित्यावस वस्तु डोर डेलीवरी ओत्या మంచి కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి గారు తీసుకుంటే కోడిగుడ్డి గీకలు పేగటం దీనివల్న ఏదో ప్రపంచ సమస్య ఆంధ్రప్రదేశ్ లో వచ్చినట్టు గతంలో బ్రహ్మాణంగా ఉండేది ఇప్పుడు మేము ఏదో చెడగొట్టినట్టు ఒక మంచి కార్యక్రమం ముఖ్యమంత్రి గారు తీసుకోగానే చెడగొట్టేటువంటి కార్యక్రమం అల్లరి చేసేటువంటి కార్యక్రమం వయసు రాగానే బుద్ధి రాదు వయసుతో పాటు బుద్ధి కూడా పెరగాలి ఎప్పుడు 24 గంటలు జగన్మోహన్ రెడ్డి గారిని పతనం చేసేయాలి మనకి ఏక ఏది కావాలంటే చేస్తాడు మనం ఏ బోకర పని చేసినా కూడా మద్దతు తెలుపుతాడు కాబట్టి చంద్రబాబు నెట్టి పరిచయం అధికారంలోకి తీసుకొచ్చేయాలని చెప్పి కొన్ని చెత్త పేపర్లో కొంతమంది డబ్బా ఛానల్స్ వాళ్ళ ఇష్టం వచ్చినట్టు రాతలు రాస్తున్నారు ఈ పంచాయతీ ఎన్నికల్లో 4 దశల ఎన్నికలు అని చెప్పి వాళ్ళే పెట్టిచారు మేము అసలు ఎన్నికలు వద్దని చెప్పాం నిమ్మగడ్డ రమేష్ చాలా గొప్ప వ్యక్తి అని అతనికి చాలా అనుభవం ఉందని అతను ఏదైనా చేయగలడని చెప్పి సొల్లు కబుర్లు కూడా ఈ పేపర్లో ఈ తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు చెప్పాడు మళ్ళీ ఈ రోజు తీర్థం అతనే ఇదంతా కూడా ఒక డ్రామా మొదట విడత ఎన్నికలు జరిగినాయి దాదాపు 82-83% 2640 మంది సర్పంచులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొందారు తెలుగుదేశం పార్టీకి 500 సర్పంచులు కూడా రానటువంటి పరిస్థితి దీన్ని మభ్యపెట్టాలి ఏదో తెలుగుదేశం పార్టీకి విపరీతమైన గాలి ఉంటది మన దగ్గర డబ్బా ఛానల్స్ ఉన్నాయి చెత్త పేపర్లు ఉన్నాయి ఒక ఫేజ్లో కౌంటింగ్ పెట్టగానే మనం ఒక 2000-3000 వచ్చాయని చెప్పి రాసుకుని ప్రజల్ని ప్రలోభ పెట్టి తర్వాత ఫేజ్లు కూడా గెలవాలని చెప్పి ఈ తెలుగుదేశం పార్టీ ఈ నిమ్మగడ్డ రమేష్ కలిసి ఈ ప్రయత్నం చేశారు మీరు ఎంతమంది కలిసినా ఎన్ని వ్యవస్థలు కలిసినా జగన్మోహన్ రెడ్డి గారిని ఏమీ చేయలేరు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజాబలం ఉంది 13000 చిల్లర పంచాయతీలు ఉంటే ఈ రోజు చెప్తున్నా 11000 పంచాయతీలు జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారు మీరందరూ కలిసి రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు గానీ ఈ కుట్రదారుడైనటువంటి దొంగ చంద్రబాబు నాయుడు గానే మీరు 2000 పంచాయతీలు కూడా గెలవలేనటువంటి పరిస్థితి రాష్ట్రంలో ఉంది కాబట్టి మీరు ప్రజల గుండెల్లో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజల్లో బలం ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని మీరు ఏమీ చేయలేరు మీ నాటకాలు మీ డ్రామాలు ఎన్ని కూడా కట్టిపెట్టాల్సినటువంటి అవసరం ఉంది నిన్న సిగ్గుచారంలే చంద్రబాబు నాయుడు వచ్చి చెప్తాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పతనం బిగినైందంట సిగ్గుచారం ఉంది చంద్రబాబు నీకు మమ్మల్ని మా మీద వ్యతిరేకత ఉందంట ఈ పంచాయతీ ఎన్నికలు జిల్లా పరిషత్తులు మున్సిపాలిటీ ఎన్నికలు అయ్యేటప్పటికి ప్రజలు కాదు తెలుగుదేశం పార్టీ కేటర్ నిన్ను నీ కొడుకుని ఇద్దర్నే గొడ్డలోడి తీసి కొట్టి ఆ పార్టీలోంచి బయటికి పంపే రోజు దగ్గరలోనే ఉంది నువ్వు పెద్ద మోసగాడివి రేపు జరిగిపోయేటువంటి ఎన్నికల్లో కావచ్చు 17వ తారీఖు జరగబోయేటువంటి ఎన్నికల్లో కావచ్చు 21వ తారీఖు జరిగే ఎన్నికల్లో కావచ్చు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభంజనాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపుని నిమ్మగడ్డ రమేష్ చంద్రబాబు నాయుడు ఈనాడు రామోజీ గారు ఏబిఎన్ రాధాకృష్ణ గారు బిఆర్ నాయుడు మీరందరూ కట్టకట్టుకుని అడ్డం నిలబడినా కూడా జగన్నాథ రథ చక్రాల కింద నలిగిపోతారు తప్పించి మీరు ఎన్ని దొంగ న్యూస్ వేసుకున్నా మీరు ఎన్ని దొంగ రాతలు రాసుకున్నా ఈ రాష్ట్ర ప్రజలు అమాయకులు కాదు జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజల మద్దతు ఉన్నంతకాలం
మీరు జగన్మోహన్ రెడ్డి గారి చిటికిన వేలు మీద బొచ్చు కూడా పేకలేరు. కాబట్టి ఇప్పటికైనా జ్ఞానం తెచ్చుకుని బుద్ధి తెచ్చుకుని మంచిని మంచి చెడును చెడు అని చెప్పి ఈ రాజకీయ అవసరాల కోసం మీ ఆర్థిక అవసరాల కోసం ఈ రాష్ట్ర ప్రజలను బలి చేయొద్దని చెప్పి కోరుతున్నాం. నువ్వు 2018లో పంచాయతీలు టైం అయిపోయింది, నువ్వు 19 దాకా ఉన్నావు, సంవత్సరం పాటు నువ్వు అసలు ఎందుకు పెట్టలా ఈ రాష్ట్రం ఉన్నటువంటి 13,000 పంచాయతీలకు స్పెషల్ ఆఫీసర్లు వేసుకుని ఎందుకు నడిపావు? అంటే యునానిమస్ కాదా? స్పెషల్ ఆఫీసర్ అంటే నీ దగ్గర తొత్తులు కదా వాళ్ళు. గ్రామాల్లో వార్డు మెంబర్ లేరు, పంచాయతీలు లేరు, ఎంపీడీసీ లేరు, జెడ్పీటీసీ లేవు, మున్సిపాలిటీ లేవు, అసలు లోకల్ బాడీసే లేవు. నువ్వు మగాడి అయితే ఎందుకు ఎన్నికలు పెట్టలే ఆ రోజు? నువ్వు ప్రజాస్వామ్యవాది అయితే ఆ రోజు ఎన్నికలు ఎందుకు పెట్టలా? ఈ రోజు ప్రజాస్వామ్యం గురించి, రాజ్యాంగం గురించి నిన్ను రాష్ట్ర ప్రజలు నేలకేసి కొట్టి నిన్ను పక్కన పడేస్తే నీకు ఇవన్నీ కూడా గుర్తొచ్చేటువంటి పరిస్థితి ఉంది. చంద్రబాబు నాయుడు రాజ్యాంగం గురించి కానీ ప్రజాస్వామ్యం గురించి కానీ మాట్లాడితే జనం నవ్వుకుంటున్నారు. ఈ లోకేష్ హాఫ్ నాలెడ్జ్ గడి ఒక ముఖ్యమంత్రి కొడుగ్గా, ఒక ముఖ్యమంత్రి మనోడుగా, 3 శాఖలుగా మంత్రిగా చేసినటువంటి ఈ దద్దమ్మ ఈ పొప్పు పక్కన ఉన్నటువంటి మంగళగిరిలో పోటీ చేసి ఓడిపోయినటువంటి సన్నాసి, ఏదో దొడ్డిదారిన అధికారంలోకి వచ్చేటువంటి వ్యక్తులే కానీ ఈ చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ కానీ ప్రజల మద్దతుతో ఎప్పుడు కూడా గెలిచినటువంటి పరిస్థితి లేదు. ఇక్కడ మాకు సర్పంచ్గా పోటీ చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రపంచం ఏంటో, జగన్మోహన్ రెడ్డి గారి దెబ్బ ఏంటో గ్రామంలో చూసేవాడు. దమ్ముంటే వెళ్ళి ఇప్పుడు 4th వేజో 5th వేజో ఎక్కడ ఉండదు. ఆ చిత్తూరు జిల్లాలో పోటీ చేయమని లోకేష్ని సర్పంచ్గా ఓడిచిపోతే రాష్ట్రం వదిలేసి వెళ్ళిపోతా? నమ్మకమైన మీ ఆర్థిక నేస్తం భవిత శ్రీ చిట్ ఫండ్స్. భవిత శ్రీ చిట్స్తో శ్రీకారం, బంగారు భవిష్యత్కు సాకారం.